సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదండి. పక్కనున్న బెల్ ఐకన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు హైదరాబాద్ అమెజాన్ కంపెనీ నుండి అయితే సెల్లింగ్ పార్ట్నర్ సపోర్ట్ అసోసియేట్ వర్క్ ఫ్రమ్ జాబ్స్కి హైదరాబాద్ ఒక మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే రావడం అయితే జరిగింది. సో అమెజాన్ కంపెనీలో, సో ఆంధ్రకు తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు ఎవరైనా సరే ఒక జాబ్స్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. వీళ్ళు పొజిషన్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే సెల్లర్ సపోర్ట్ అసోసియేట్ అనే జాబ్ రోల్కి అయితే వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. మల్టిపుల్ రొటేషనల్ అయితే ఉంది. లొకేషన్ వచ్చేసి మనము హైదరాబాద్లో అయితే వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో సింపుల్ వేలో వచ్చేసి మనము అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. థర్డ్ లెవెల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్, అదేవిధంగా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే సరిపోతుంది. అదేవిధంగా టెక్నికల్ కంప్యూటర్ ఇంటర్నెట్ సేవీ రికార్డు అండ్ ఎక్సెల్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోజరు ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్ ఈ కాన్సెప్ట్స్ వస్తే మీరు ఎవరైనా సరే ఈ యొక్క జాబ్స్కి అనేది అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. సో సింపుల్ వేలో మనం ఎలా అప్లై చేసుకోవాలనేది తెలుసుకుందాం. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా మనకు వీకాప్స్ కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది ఈ యొక్క జాబ్ రోల్కి. సో హైదరాబాద్లో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరైనా సరే ఒక జాబ్స్కి అనేది అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా అయితే మనకు ఉంటుంది. ఇక్కడ జాబ్ రోల్ చూడవచ్చు. అదేవిధంగా సోర్స్ డీటెయిల్స్ అంటే హౌ డిడ్ యూ ఫైండ్ అవుట్ అబౌట్ దిస్ అని మనం ఇవ్వడం అయితే జరిగింది. సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అనే ట్యాప్ చేయండి. దాని తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఏదైతే ఉంటుందో ఫోన్ నేమ్ కావచ్చు, మెయిల్, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, సిటిజన్షిప్, అదేవిధంగా డిజబిలిటీ, అడ్రస్ డీటెయిల్స్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ప్రొఫైల్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేసి ఉంటే మీరు ఇక్కడైతే మెన్షన్ చేయండి దానికి సంబంధించిన డీటెయిల్స్. అదర్ డీటెయిల్స్ కూడా మీకు అడగడం అయితే జరుగుతుంది, అది కూడా మీరు చేయండి. అదేవిధంగా మీ యొక్క పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ నెంబరు, నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబరు, డాక్యుమెంట్స్. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటిదంటే ఇక్కడ మీ యొక్క ఫోటో అండ్ రెజ్యూమ్ ఆర్ సీవీ అనేది ఇక్కడ అప్లోడ్ చేయమని అంటుంది. సో మీ యొక్క 2022 ఫ్రెష్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి అప్లోడ్ చేయండి. దాన్ని బేస్ చేసి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకు జాబ్ రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట.